యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. లూకా సువార్త 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈ విషయాలన్నీ జరుగుతూ ఉంటున్నప్పుడు చాలామంది చూసి బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు ఆయనకు వెళ్ళి యేసు ప్రభువారు చేస్తున్న విషయాల గురించి ఆయనకి తెలుపుతా వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను వారిలో నుంచి ఇద్దరిని పిలిచి యేసయ్య దగ్గరకు ఒక ప్రశ్నతో పంపిస్తూ వచ్చారు. ఏంటా ప్రశ్న అని అంటే, నీవేనా మేము ఎదురు చూడాల్సిన వ్యక్తి, లేకపోతే ఇంకెవరి కోసమన్నా మేము ఎదురు చూడాలా? బాప్తిజం ఇచ్చి యోహాను ఇలాంటి ప్రశ్న అడగడం ఏంటి? ఆయన దగ్గర ఎన్ని రుజువులున్నాయి? మొట్టమొదటిది, ఆయన గర్భములో ఉండంగానే యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియ స్వరాన్ని విని ఆయన గంతులు వేశాడు. గర్భములో ఆయనకి అవగాహన ఉంటా వచ్చింది. ఆ తర్వాత ఆయన దేవుని వాక్కు ఆయనకి ఎడారిలో ప్రత్యక్షమై యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇదిగో నువ్వు దేవుని ఆత్మ ఎవరి మీదకైతే రావడం చూస్తావు ఆయనే ఆ వ్యక్తి అంటే దేవుని వాక్యం ఆయనకి ప్రత్యక్షం అవుతా వచ్చింది. అంతేకాదు ఆయన సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, యేసు ప్రభు కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు, ప్రజల్ని సిద్ధపరిచాడు, ఇవన్నీ చేశాడు. అయినప్పటికీ ఆయనకి అనుమానం వచ్చిందంట. ఏ కారణం బట్టి ఆయనకి ఈ అనుమానం వస్తూ వచ్చింది అని అంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి చేస్తున్న పరిచర్యని పాతనిబంధంలో పెట్టి చూస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన మూగ వాళ్ళకి మాటలు, కళ్ళు లేని వారికి దృష్టి, చెవులు లేని వారికి వినికిడి ఇది ఇవ్వడమును ఆయన చూస్తూ వచ్చాడు. అయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనము లేక లూకా సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చదువుతా వచ్చిన లేఖనాలలో నుంచి ఆ మాటను బట్టి అభ్యంతరపడతా వచ్చాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుని ఆత్మ తన మీద ఉంది, ఇది బాప్తిజం ఇచ్చి యోహాను చూశాడు. ఆయన నన్ను అభిషేకించాడు, ఇది కూడా బాప్తిజం ఇచ్చి యోహాను చూశాడు. పేదవాళ్ళకి ఆయన స్వార్థని ప్రకటిస్తున్నాడు, ఇది బాప్తిజం ఇచ్చి యోహాను విన్నాడు. అయితే ఈ మాట దగ్గర ఈయన అభ్యంతరపడుతున్నాడు. ఏంటి అని అంటే, చెరసాలలో ఉంటున్న వారికి విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడు, యేసయ్య ఎట్లన్నా వచ్చి నన్ను విడిపిస్తాడేమో అని అనుకుంటా వచ్చాడు. కానీ ఇది భౌతికంగా తాను అనుకున్నట్టు జరగని కారణాన ఆయన అనుమానముతో ఈ ప్రశ్నని అడుగుతూ ఉంటున్నాడు. తనకేదో జరగలేదని చెప్పి ఆయన ఈ అద్భుతమైన రుజువులు, ఆత్మ అనే రుజువు, వాక్యం అనే రుజువు, గర్భములో తనకిచ్చిన ప్రత్యక్షత రుజువులని ఆయన కాదనుకుంటున్నాడు. ఎంత వాస్తవం కదా! మన జీవితాల్లో మనము ఎంత భక్తి చేసినా ఎప్పుడైతే తుఫాన్లు తగులుతాయో, రోగాలు వస్తాయో, శ్రమలు వస్తాయో, అవమానాలు, నిందలు ఇవి వచ్చినప్పుడు మనం నిలబడలేము. ఆయన కృపని అనుగ్రహిస్తే తప్ప ఎంతటి వాళ్ళన్నా పడిపోతారు. బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన చెబుతా వచ్చిన మాట ఇదిగో ఆయన హీ హ్యాస్ హిస్ వినోయింగ్ ఫోర్క్ ఇన్ హిస్ హ్యాండ్. లూకా సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఇదిగో ఆయన చేతిలో ఉంది, ఆయన దుల్లగొడతాడు, చెత్తని కాల్చేస్తాడు అని చెబుతా ఉంటున్నాడు. అయితే ధాన్యాన్ని ఆయన కూడుస్తాడు, చెత్తని కాల్చేస్తాడంటే హేరోదుని ఏదో చేసేస్తాడు యేసు ప్రభు అని అనుకుంటా వచ్చాడు. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను అనుకున్నట్టు యేసయ్య ఏమీ చేయలేదు. అంటే చాలాసార్లు మనము మన దృష్టికోణం నుంచి మాత్రమే ఆలోచించేవారిగా ఉంటాం, మన దృష్టికోణం నుంచే మన మేలు కొరకే చూసేవారిగా ఉండి కొన్నిసార్లు ఇన్ని ప్రత్యక్షతలు కూడా మనము నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటాం. బాప్తిజం ఇచ్చి యోహాను లాంటి వ్యక్తే ఈ యొక్క పొరపాటు చేయగలిగితే మనం ఎవ్వరమన్నా ఈ పొరపాటుకి పడగలమే, ఆయన కృపా కనికరం చొప్పున ఆయన కాపాడితే తప్ప. ఇప్పుడు ఈ మాట వచ్చి ఎప్పుడైతే వాళ్ళు అడుగుతా వచ్చారో అదే సమయంలో 21వ వచనంలో యేసు ప్రభువారు అనేకుల రోగాలని బాగు చేసి, వాళ్ళ బలహీనతల్ని తీసివేసి, దురాత్మల నుంచి విడుదల అనుగ్రహించి, గుడ్డి వాళ్ళకి దృష్టిని అనుగ్రహించి ఆయన చెబుతా ఉంటున్నమాట, మీరు వెళ్ళండి, వెళ్ళి ఇదిగో మీరు ఏదైతే చూశారు కదా, నేను కళ్ళారా చేశాను, మీరేదో వినడం కాదు యోహాను, సాక్షాత్తు మీరిద్దరూ వెళ్ళి ఏదైతే మీరు కళ్ళారా చూశారో ఆ వర్తమానాన్ని బాప్తిజం ఇచ్చి యోహానికి ఇవ్వండి అని చెబుతా ఉంటున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక చివరి మాట చెప్పి పంపిస్తున్నాడు. యేసయ్య యోహానికి చెప్పిన చివరి మాట ఇదే. 23వ వచనంలో ఇదిగో నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. అంటే నీకేదో జరగలేదనో, నువ్వు అనుకున్నట్టు జరగలేదనో, లేక నీకు అనుకూలంగా జరగలేదనో అభ్యంతర పడద్దు, నన్ను విశ్వసించు, నేను నీకు సరిపోతా. ఇది ఏసయ్య బాప్తిసమిచ్చి యోహానుకి ఇస్తున్న చివరి వర్తమానం. బాప్తిసమిచ్చి యోహాను యొక్క శిష్యులు ఈ వర్తమానాన్ని తీసుకొని వెళ్ళిపోతా వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉంటున్న గుంపుని చూసి యేసుప్రభువారు బాప్తిసమిచ్చి యోహాను గురించి చాలా విలువైన మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే 24వ వచనంలో మీరందరూ ఎడారికి వెళ్ళి ఏమి చూశారు అంటే, వీళ్ళందరూ ఎడారిలోనికి వెళ్ళి బాప్తిసమిచ్చి యోహాన్ని చూశారనే కదా. వీళ్ళందరూ బాప్తిసమిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళిన వారు. బాప్తిసమిచ్చి యోహాను తన పరిచర్యం చాలా నమ్మకంగా చేస్తూ వచ్చాడు. ఆయన ఒక ప్రజల్ని ప్రభు కొరకు సిద్ధపరుస్తానన్నాడు. కనుక యేసయ్య దగ్గరకు వచ్చిన దాదాపు అందరూ యోహాను ద్వారా సిద్ధపరచబడిన వాళ్ళే. యేసయ్య దగ్గర ఉంటున్న చాలామంది శిష్యులు కూడా యోహాను యొక్క శిష్యులే, యోహాను వెనకాల వెళ్ళిన వాళ్ళే. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉంటున్న చాలామంది యోహాను దగ్గర నేర్చుకున్న వాళ్ళే. వాళ్ళని యోహాను సిద్ధపరిచి యేసయ్యకి ఇస్తా వచ్చాడు. కనుక బాప్తిజం ఇచ్చి యోహాను తన పరిచయం చాలా చక్కగా చేశాడు. ఇప్పుడు తన దగ్గర ఉంటున్న వాళ్ళందరూ, ఈ పెద్ద సమూహంలో ఉంటున్న దాదాపు అందరూ ఎడారిలోనికి వెళ్ళి యోహాన్ని చూశారు. ఇప్పుడు యోహాను గురించి అడుగుతూ ఉంటున్నాడు, మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు? గాలికి అటు ఇటు కదల్చబడే ఒక రెల్లుని చూడడానికి వెళ్ళారా అని అంటే, కొత్త నిబంధన భాషలో చెప్పాలి అని అంటే, ప్రతి మతపరమైన సిద్ధాంతానికి గాలిలాగా అటు ఇటు ఎక్కడ లబ్ధి దొరికితే అటు పరిగెత్తడానికి, ఎక్కడ ఏ సిద్ధాంతం మంచిగా అనిపిస్తే అటు పరిగెత్తడానికి, అట్లాంటి వాడిని చూడడానికి వెళ్ళారా? లేదు, అట్లాంటి వాడిని మీరు చూడడానికి వెళ్ళలేదు. ఒక ప్రవక్తని మీరు చూడడానికి వెళ్ళారు. ఒక ఖచ్చితమైన దేవుని వాక్యాన్ని కలిగిన వాడిని మీరు చూడడానికి వెళ్ళారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉంటున్నారు. అంతేకాదు యేసయ్య ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు? మంచి దుస్తులు ధరించుకొని చక్కటి భోజనాలు తింటూ సుఖములో ఉంటున్న వాడినా? కాదు, అలాంటి వాళ్ళు రాజభవంతుల్లో ఉంటారు. కానీ బాప్తిజం ఇచ్చి యోహానికి జకర్య ఇంటి పట్టున ఉండే ఆ అవకాశం ఉన్నప్పటికీ, మందిరంలో పరిచర్య చేయగలిగిన ధన్యత ఉంటున్నప్పటికీ, వాటన్నిటినీ కాదనుకొని ఆ వ్యక్తి ఇష్టపూర్తిగా ఎడారిలో బతకడానికి ఇష్టపడ్డాడు, శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు, మిడతలు తినడానికి ఇష్టపడ్డాడు, మంచి ఆహారాలు కాదనుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇట్లన్నిటి గుండా యోహాను ప్రయాణము చేశాడు. మీరెవరిని చూడడానికి వెళ్ళారు అని చెప్పి ఆయన అంటున్నాడు. భావోద్రేకాలను బట్టో, లబ్ధి కోసమో, సుఖము కోసమో పరిగెత్తినవాడు కాదు. మీరు చూసింది ఒక ప్రవక్తని చూశాడు అని చెబుతారు. చెప్పి ఇదిగో ఈ వ్యక్తి గురించే యెషయా చెప్పాడు, మార్గమును సిద్ధపరిచే ఆ పరిచర్య అద్భుతంగా బాప్తిజం ఇచ్చి యోహాను చేశాడు అని యేసుప్రభువారు సాక్షాత్తు ఆయనే ముద్ర వేస్తూ ఉంటున్నారు. దీని తర్వాత ఆయన ఒక చాలా చాలా ప్రాముఖ్యమైన మాటని, కొత్త నిబంధన విశ్వాసుల యొక్క అంతస్తుని చూపించే, నూతన జీవం యొక్క అంతస్తుని చూపించే ఆ మాటని 28వ వచనంలో చెబుతా ఉంటున్నారు. ఏం చెబుతా ఉంటున్నారంటే, ఇదిగో స్త్రీకి పుట్టిన వాళ్ళందరిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అంటే మోషే, అబ్రామ్, ఇస్సాక్, యాకోబు, ఇర్మియా, ఎజెకియలు, దానియేలు అందరినీ కలిపి పాత నిబంధన భక్తులను అందరినీ కూడబెట్టి ఆయన అంటున్నాడు, వీళ్ళందరికంటే గొప్పవాడు ఎవరంటే బాప్తిజం యోహానే. ఎందుకనంటే పుట్టక మునుపు నుంచే ఆత్మ కలిగిన వాడు, ఈయన అద్భుతమైన పరిచర్య చేసినవాడు. అయితే యేసుప్రభువారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళందరికంటే ఈయన గొప్పవాడు. అంటే భూమి మీద పుట్టిన మనుషులందరికంటే, పాత నిబంధనల వాళ్ళు అందరికంటే ఈయనదండి. అయితే దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళల్లో చూస్తే అందరికంటే అల్పుడు. బాప్తిజం ఇచ్చి యోహాను పాత నిబంధన యొక్క చివరి ప్రవక్త. ఇక్కడ నుంచి ఇక కొత్త నిబంధన ఆరంభమవుతుంది. పాత నిబంధన యొక్క అత్యోన్నతమైన ప్రవక్త, కొత్త నిబంధనలో అల్పుడిగా రక్షణ పొందిన అల్పుడి కంటే తక్కువ అని చెప్తున్నాడు. అంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో వాళ్ళందరూ, ఆనాటి ప్రవక్తలు అందరూ యేసు ప్రభుని ఈ దినాలు చూద్దామనుకున్నారు. ఎందుకంటే వారందరికంటే గొప్ప కొత్త నిబంధనలోనికి మనం వచ్చాం. ఈరోజు రక్షించబడిన మనము మోషే, ఇంకా పాత నిబంధన ప్రవక్తలు, ఏలియా, వీళ్ళందరికంటే గొప్ప, అందరికంటే బాప్తిజం ఇచ్చి యోహాను గొప్ప, వారికంటే మనలో అల్పుడు కూడా గొప్పవాడు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, మనము కేవలం స్త్రీకి పుట్టిన వాళ్ళం కాదు, కానీ ఆత్మ ద్వారా జన్మించిన వారము, మనము నీటి ద్వారా జన్మించిన వారు, మనం యేసయ్య రక్షణలోనికి వచ్చిన వారు. కనుక ఈ అంతస్తును అన్నిటికంటే పైన యేసయ్య పెడతా ఉంటున్నారు. ఆ తర్వాత ఈ మాటలు ఎవరికి అర్థమవుతా వచ్చాయి? 29వ వచనంలో ఆయన చెబుతా ఉంటున్నారు, ఈ మాటలు సుంకపు గుత్తదారులకు కూడా అర్థమవుతా వచ్చాయంట. ఎందుకు అర్థమవుతా వచ్చాయంటే, వారు బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పిన మాటల్ని స్వీకరించి బాప్తిజం తీసుకుంటా వచ్చారు. అంటే బాప్తిజం బట్టి మాట అర్థమవుతుంది అనేది కాదు, కానీ వారు బాప్తిజానికి సిద్ధపడ్డారంటే పశ్చాత్తాప వర్తమానాన్ని స్వీకరించారు, వారికి అనుగ్రహించబడిన ప్రత్యక్షతకి ఒప్పుకున్నారు. వాళ్ళు బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ మాటలకి శిరసావ ఇచ్చారు. కనుక ఈ నీకు ఇచ్చిన ప్రత్యక్షతకి లోబడితే అధిక ప్రత్యక్షత ఇస్తారు. అయితే ఆ కింద ఆ తర్వాత వచనంలో 30వ వచనంలో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, వాక్య పట్టు జ్ఞానం ఉంది, కానీ వీళ్ళకి యేసయ్య చెప్పే మాటలు అర్థం కావట్లే, దేవుని మార్గం సరైనదని వీళ్ళకి అర్థం కావట్లే. ఎందుకు అనంటే వీళ్ళు దేవుడు వారికి పశ్చాత్తాపం గురించి బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఇచ్చిన ప్రత్యక్షతను ధిక్కరించారు. పశ్చాత్తాపమును లేక దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను ధిక్కరిస్తే అధికమైన ప్రత్యక్షత దేవుడు ఎప్పుడు ఇవ్వడు. మెదడులో జ్ఞానం పెంచుకోవచ్చాము, కొత్త విషయాలు తెలుసుకోవచ్చాము, కానీ అది నీ జీవితాన్ని బాగు చేసేది, దేవునికి మహిమ తీసుకొని వచ్చే ప్రత్యక్షత కాదు. ముందుకెళ్ళి యేసుప్రభు వారు ఈ జనరేషన్, ఈ తరం వారు ఎలా ఉన్నారు అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఈ తరం వాళ్ళందరూ ఎట్టున్నారు తెలుసా, సంత వీధుల్లో లేకపోతే ఎక్కడైతే వ్యాపారం జరుగుతూ ఉందో అందరూ కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు, లబ్ధి జరుగుతూ ఉంది, విస్తృతమైన పని జరుగుతూ ఉంటున్న ప్రాంతంలో ఆటలాడుకునే పిల్లచేష్టలు కలిగిన వాళ్ళట. అంటే ఒక పిల్లోడు ఇంకో పిల్లోడిని పిలిచి ఏమంటున్నాడంటే, ఒరే మేము వాయిద్యం వాయిస్తే నువ్వు నాట్యం వేయలేదు, మేము ఏడుపు పాటలు పాడితే మీరు ఏడవలేదు. ఎంత చిన్న ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వతనం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అపరిపక్వతనం గురించి, ఈ తరం వాళ్ళే అపరిపక్వతనము గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటి అని అంటే వాళ్ళు ఎమోషన్, కేవలం భావోద్రేకం వెనకాల పరిగెడుతూ ఉంటున్నారు. అంటే నవ్వడం, నాట్యమాడడం, లేకపోతే ఏడవడం, భావోద్రేకాలే ఆత్మీయత అనుకునే చిన్నపిల్లల చేష్టల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు సీరియస్ బిజినెస్ అంటే తీవ్రమైన రాజ్య పని మీద లేరు, వీళ్ళు చిన్నపిల్లల్లాగా ఆ భావోద్రేకాల మీద ఆధారపడుతున్నారు. ఒకళ్ళు ఒకళ్ళు పిలుచుకున్నారు, పిల్లోడిని గుడ్డివాడు నడిపించినట్టు పిల్లోడితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత అధ్వానమైన పరిస్థితి కదా, ఎంత ఘోరమైన పరిస్థితి కదా ఆనాటి ప్రజలది. అయితే మనము అలా ఉండకూడదు అని ఆయన చెబుతూ ఉంటున్నారు. మనము మెచ్యూర్డ్గా దేవుని పని మీద ఉండాలి, అంతేకాదు మనము భావోద్రేకాలు బట్టి నడిపించబడం కానీ దేవుని ఆత్మని బట్టి నడిపించబడే వారిగా ఉండాలి. వాక్యాన్ని పట్టుకొని నడిచే వారిగా ఉండాలి తప్ప మనకేదో అనుకూలమని నడిచేటట్టు, మనలాగా ప్రజలు ఉండాలని మన భావోద్రేకాలను బట్టి వాళ్ళని ఏలాలి అని చూడకూడదు, కానీ యేసయ్యలాగా ప్రజల్ని మార్చాలి అనే ఆ దృష్టికోణాన్ని కలిగి ఉండడం చాలా చాలా అవసరం. చివరికి అంటున్నాడు, బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చారు, ఈ పరిపక్వత లేని ఈ చిన్న పిల్లల చేష్టలు, వీళ్ళకి ఏమర్థమైంది? ఆయన ఉపవాసం ఉండి లేకపోతే ఆయన తినకుండా తాగకుండా దేవుని పని చేస్తే దయ్యం పట్టినోడు అని అన్నారంట. ఎంత చేతగాని పిల్లల చేష్టలు కదా, ఎంత పిల్లల చేష్టలు, ఎంత అపరిపక్వత. దేవుని ఆత్మతో నింపబడి దేవుని కార్యాలు చేస్తూ ఉంటే ఏదో తిననందుకు తాగనందుకు దయ్యం పట్టినోడు అంటున్నారట. అంటే ఏదో వాళ్ళు పాడినప్పుడు ఆయన ఆ పాటకి ఊగలేదు, అంటే వారు అనుకున్న ఆనందాల్లో ఆయన పాలు పంపులు కలిగి ఉండట్లేదు కాబట్టి, వాళ్ళు అనుకున్న పిచ్చి ఆచారాలు ఆయన చేయట్లేదు కాబట్టి దయ్యం పట్టినవాడనే మాట అనేసారు. అంతేకాకుండా యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు తింటున్నారు తాగుతున్నారు కాబట్టి ఆయన తాగుబోతని, తిండిబోతని, ఆపుల స్నేహితుడని ఎన్నెన్ని మాటలు పెట్టి ఆయనను పిలుస్తూ వచ్చారు. నిజంగా ఎంత పిల్ల చేష్టలు కదా. అంతేకాకుండా చివరి మాటలు అంటున్నాడు, ఈ పిల్లలు ఒక పక్కన ఉంటే ఆయన 35వ వచనంలో అంటున్నాడు, అయితే జ్ఞానము తన పిల్లలందరూ గుర్తుపడతారు. అంటే ఈ పిల్లలు అపరిపక్వత పిల్లలు కాదు, ఈ పిల్లలు ఎవరు అనంటే జ్ఞానం యొక్క పిల్లలు. ఈ జ్ఞానం యొక్క పిల్లలు, వీళ్ళు పరిశోధించి వాక్య లేఖనాలను బట్టి జ్ఞానమును, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమని బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క భయభక్తులు కలిగి పిల్ల చేష్టలను వదిలి పరిపక్వతతో రాజ్య పని చేస్తారు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మేము కూడా పరిపక్వతలోనికి రావడానికి సాయం చేయండి. మమ్మల్ని పాత నిబంధన భక్తులందరిపై కృపతో పెట్టినందుకు, ఎంత దయ మాపై పెట్టినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.